నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్రైమ్ అలర్ట్. దిల్సుఖ్ నగర్ దిల్దుఖ్ నగర్గా మారి 11 ఏళ్ళు అవుతుంది. ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమంలో 18 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా రక్తముడింది. వాణిజ్య సముదాయాలు, రహదారులు మాంసపు ముద్దలతో నిండిపోయాయి. తమ ఆత్మీయులను పొట్టన పెట్టుకున్న ఘోరకలి నుంచి ఆ బాధిత కుటుంబాలు ఇంకా బయటపడలేకపోతున్నాయి. దాడిలో చావు తప్పించుకుని నిత్యం చస్తూ బతుకుతున్న వికలాంగులు, మృతుల కుటుంబీకులు ఇంకా సాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వాలు బాధితులకు ఎలాంటి సహాయం అందించలేదు. అందిస్తామని చెబుతూనే వస్తూ ఉన్నారు, వింటూనే ఉన్నారు జనాలు. కాగా పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఈ ఏడాది ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. February 2013 సాయంత్రం 7 గంటలు నగరంలో అత్యంత రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ ప్రాంతం అది. కోచింగ్ సెంటర్లలో శిక్షణ కోసం వచ్చిన విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాల్లోని కళాశాలల నుంచి ఇంటికి తిరిగి పయనమవుతున్న విద్యార్థులు, వాణిజ్య సముదాయాలకు వచ్చిన ప్రజలతో పాటు వివిధ పనులపై వచ్చిన జనాలతో విపరీతమైన రద్దీగా ఉంది. తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి బస్టాపుల వద్ద కొందరు వేచి చూస్తుండగా, మరికొందరు వేడివేడి మిర్చి బజ్జీలు, ఛాయ్ తాగడం కోసం A1 టిఫిన్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉండగా 7:02 సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో దిల్సుఖ్ నగర్ బస్టాప్ సమీపంలో పేలుడు సంభవించింది. ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. ఇంతలో సరిగ్గా 4 నిమిషాల వ్యవధిలోనే A1 టిఫిన్ సెంటర్ వద్ద భయంకరమైన శబ్దంతో పేలుడు ధాటికి ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఎటు చూసినా ఏరులై పారుతున్న రక్తం, మాంసం ముద్దలే దర్శనమిచ్చాయి. షాక్ నుంచి తీరుకున్న తర్వాత కానీ అర్థం కాలేదు అక్కడున్న వారికి బాంబులు పేలేయని. పేలుళ్ల ధాటికి అక్కడికక్కడే కొందరు మరణించగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారని. ఆ ప్రాంతం క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. ఇక తమ వారి జాడ తెలియక ఆందోళన చెందేవారు కొందరైతే మళ్లీ ఇంకేమైనా బాంబులు పేలుతాయేమోనన్న భయంతో కొందరు పరుగులు తీశారు. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రుల్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు. బాంబు పేలుళ్ల ధాటికి సమీపంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. క్షతగాత్రులను దిల్సుఖ్ నగర్ లోని ఓమ్ని, మలక్పేటలోని యశోద ఆసుపత్రులతో పాటు కొందరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఆసుపత్రులన్నీ క్షతగాత్రుల బంధువులతో కిక్కిరిసిపోయాయి. ఉస్మానియా మార్చురీ వద్ద మృతుల బంధువుల రోదనలతో విషాద భరితమైన వాతావరణం నెలకొంది. పేలుళ్లలో మొత్తం 18 మంది మరణించగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు ప్రాంతాల్లోనూ సైకిల్ విడిభాగాలు లభ్యం కావడంతో సైకిళ్లకు బాంబులమర్చి పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాల వేటలో పడింది. ఘటనా స్థలంలో ఎన్ఐఏ అధికారులు బాంబు పేలుళ్లు జరిగిన తీరును పరిశీలించారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లతో పాటు ఎయిర్పోర్టు వద్ద అలర్ట్ ప్రకటించి తనిఖీలు చేశారు. నగర వ్యాప్తంగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని లాడ్జీల్లో అనుమానితులను ప్రశ్నించారు. పేలుళ్లు జరిగిన తీరును బట్టి ఇండియన్ ముజాహిద్దీన్ పనేనని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. దర్యాప్తులో సీసీ కెమెరాల కీలకంగా మారడంతో ఘటనా స్థలానికి దగ్గరలోని వాణిజ్య సముదాయాలతో పాటు ట్రాఫిక్ కూడళ్లలోని సీసీ కెమెరా దృశ్యాలు నిశితంగా పరిశీలించగా పేలుళ్ల ప్రాంతంలో సైకిల్పై వెళుతున్న అనుమానిత వ్యక్తి కనిపించాడు. అయితే దృశ్యాలు అంత స్పష్టంగా లేకపోవడంతో వాటిని మరింత మెరుగుపరిచి పరిశీలించారు. పాత సైకిళ్లనమ్మే జుమేరాత్ బజారుకు వెళ్లి అక్కడి వ్యాపారస్తుల్ని విచారించారు. చర్లపల్లి జైలులో ఉన్న పాత నేరస్తుల్ని ప్రశ్నించారు. బెంగళూరు, పుణెలలో జరిగిన పేలుళ్లతో దగ్గరి పోలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే అనూహ్యంగా ఇండియా నేపాల్ సరిహద్దుల్లో ఇండియన్ ముజాహిద్దీన్ నాయకులు యాసిన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్ ఎన్ఐఏ అధికారులకు చిక్కడంతో పేలుళ్ల కేసులో పురోగతి కనిపించింది. ఇద్దరిని వేరువేరుగా తర్వాత కలిపి విచారించిన ఎన్ఐఏ పలు కీలక విషయాలను రాబట్టగలిగింది. అసదుల్లా అక్తర్ ఎన్ఐఏకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్ ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్ బీహార్ లోని దర్భంగా వాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. ఇందుకోసం 680,000 రూపాయలు హడ్డీకి అందించే బాధ్యతల్ని మహారాష్ట్రలోని పుణెలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఎజాజ్ షేక్ కి, పేలుడు పదార్థాలనిచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాకీకి అప్పగించాడు. ఎజాజ్ మంగళూరులోని హంపన్ కట్టులో ఉన్న వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ అవుట్లెట్ సుపమా ఫారెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డింగ్డాంగ్ దుకాణం యజమాని ద్వారా హడ్డీకి నగదు పంపాడు. హైదరాబాద్ కు జనవరి 3వ వారంలోనే చేరుకున్న తెహసీన్ అక్తర్ అబ్దుల్లాపూర్ మెట్లో తనకు తాను విద్యార్థిగా పరిచయం చేసుకుని ఓ గది అద్దెకు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తాను ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నగరానికి చేరుకున్నానని అక్తర్ తెలిపాడు. ఎల్బీ నగర్లోని బ్రాడ్ల్యాండ్ హోటల్ వద్దకు చేరుకున్న తాను పబ్లిక్ టెలిఫోన్ ద్వారా తెహసీన్ కు ఫోన్ చేశానని, కాసేపటికి అతడు వచ్చి తనను అబ్దుల్లాపూర్ మెట్లోని రూమ్ కు తీసుకెళ్లినట్టు వివరించాడు. రూమ్ దగ్గర పరిస్థితులను పరిశీలించిన తర్వాత అన్ని విధాలుగా తమకు అనుకూలంగా ఉందని భావించిన తాను తిరిగి మంగళూరు బయలుదేరి వెళ్లినట్టు అక్తర్ తెలిపాడు. మంగళూరు వెళ్లిన తాను వకాస్తో కలిసి తమ గదిలో భద్రపరిచిన పేలుడు పదార్థాలను తీసుకుని మళ్లీ హైదరాబాద్కు వచ్చామన్నాడు. ఈ సమయంలోనే తాము ముగ్గురితో పాటు యాసిన్ భత్కల్తో కలిసి మలక్పేట్ ఆబిడ్స్ దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలిపాడు. అయితే చివరకు దిల్సుఖ్ నగర్ లోనే పేలుళ్లు జరపాలని నిశ్చయించుకున్నామని వెల్లడించాడు. ఈ సమయంలోనే మలక్పేట టీవీ టవర్ కు యశోద ఆసుపత్రికి మధ్యలో ఉన్న ఓ సైకిల్ రిపేర్ షాపు లో ఓ సెకండ్ హ్యాండ్ సైకిల్ ని కొనుగోలు చేశామని, దాన్ని మలక్పేట రైల్వే స్టేషన్ లోని పార్కింగ్ ప్రదేశంలో ఉంచామని తెలిపాడు. మరో సైకిల్ ను పేలుళ్లు జరిపిన రోజే జుమెరాత్ బజార్ లో కొనుగోలు చేసి దాన్ని కూడా మలక్పేట రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసినట్టు తెలిపాడు. పేలుళ్లు జరపడానికి ప్రెషర్ కుక్కర్లను ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఓ షాపులో కొనుగోలు చేశామని అక్తర్ తెలిపాడు. అదే రోజు లక్కడికపూలుకు వెళ్లి మంగళూరుకు వెళ్లేందుకు రిటర్న్ టికెట్స్ ను బుక్ చేసుకున్నట్టు అతడు వెల్లడించాడు. పేలుళ్లకు 2 నుంచి 3 రోజుల ముందు అబ్దుల్లాపూర్ మెట్లోని నిర్జన ప్రదేశంలో బాంబులను పేల్చి పరీక్షించినట్లు పేర్కొన్నాడు. పేలుళ్లు జరిపిన ఫిబ్రవరి 21న ఉదయం తాము ఇతర పనుల్లో నిమగ్నమై ఉండగా వకాసు మాత్రం ఐఈడీలను సిద్ధం చేసినట్టు తెలిపాడు. పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాము రూమ్ నుంచి బయలుదేరినట్లు తెలిపాడు. తెహసీన్ తల్లి ఆరోగ్యం బాగాలేనందున తాము ముంబైకి వెళుతున్నట్టు ఇంటి యజమానికి చెప్పి తాళంచెవి ఇచ్చి బయలుదేరినట్టు తెలిపాడు. తాము అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఆటోలో ముందుగా ఎల్బీ నగర్ చౌరాస్తాకు చేరుకున్నామని, అక్కడి నుంచి మరో ఆటోలో మలక్పేట రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి సైకిళ్లు తీసుకుని దిల్సుఖ్ నగర్ వచ్చినట్లు వెల్లడించాడు. ముందుగానే బాంబులను అమర్చిన కుక్కర్లను సైకిళ్లకు అమర్చినట్టు తెలిపాడు. దిల్సుఖ్ నగర్ బస్టాపు వద్ద వకాస్, ఏ1 మిర్చి సెంటర్ వద్ద తెహసీన్ సైకిళ్లు పార్క్ చేశారని తెలిపాడు. అనంతరం తాను వకాస్ మంగళూరు వెళ్లి అక్కడి నుంచి నేపాల్ కు వెళ్లినట్టు వెల్లడించాడు. మొత్తం మీద దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కుట్రలో మొత్తం 8 మంది ప్రమేయం ఉన్నట్టు ఎన్ఐఏ నిర్ధారించింది. ఇందులో 7 ఇప్పటికే అరెస్టు కాగా కీలక నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ ఇంకా చిక్కలేదు. దిల్సుఖ్ నగర్ పేలుళ్లలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రతి క్షణం తమ వారిని తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు పట్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ వారిని పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదులకు సరైన శిక్ష పడిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో దిల్సుఖ్ నగర్ పేలుళ్ల వంటి మారణ హోమాలకు ఛాన్సు లేకుండా నగరంలో
భద్రతను కట్టుదిట్టం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. క్షతగాత్రుల కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది బాధితులకు గత ప్రభుత్వాలు సాయం చేస్తామని చెప్పేయే తప్ప ఎలాంటి సాయం అందించలేదన్నాడు బాధితుడు. ఎలాగైనా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈ గవర్నమెంట్, క్షతగాత్రులు చాలా మంది ఉన్నారు, 11 మంది చనిపోయారు దిల్సుఖ్ నగర్ లో జంట పేలుళ్లలో, గోకుల్ చాట్ లో 42 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆదుకొని నాలాగా కన్ను పోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా మంది మంచాల మీద ఉన్నారు, వాళ్ళకి పింఛన్ రావట్లేదు, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఆదుకుంటాం అంటున్నారు కానీ ఆడుకుంటారు మాతో, మా జీవితాలతోని ఆడుకుంటారు. మేం కోరేది కోట్లు కాదు, కూటి కోసం. మా గోడు వినండి సీఎం గారు, మీ దృష్టికి రావాలా మా విషయాలన్నీ. సీఎం గారు మీరు ఎట్టైనా చేస్తారండి. నా కన్ను ఇగో గోకుల్ చాట్లో పోయింది, నా కన్ను ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను నేను, 14,000 అద్దె, డబల్ బెడ్రూమ్ రాసుకున్నారు కానీ ఇవ్వలేదు ఇంతవరకు, హెల్త్ కార్డ్ లేదు, మొన్నే నాకు ఆపరేషన్ అయింది, 11 లక్షలు అయినాయి, హెల్త్ కార్డ్ లేదు, ఇల్లు లేదు, బస్ పాస్ ఇచ్చి నాకు క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్కళ్ళకి క్షతగాత్రులకి న్యాయం చేయండి, డబల్ బెడ్రూమ్లు ఇవ్వండి, హెల్త్ కార్డులు ఇవ్వండి, వాళ్ళకి ఎంతోంత ఆర్థిక సహాయం చేయండి. నేను కోరుకునేది ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ ఇవ్వండి. మీ దృష్టికి రావాలి సీఎం గారు, మీరు ఎట్టని ఆదుకోవాలి అందరినీ, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఆ క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని నా డిమాండ్. సీఎం గారు మీరు ఎట్టైనా మీ దృష్టికి వస్తుంది మా విషయాలు, మా బీదోళ్ళని ఎట్టని ఆదుకుంటారని, మా దీవెన ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలి. గత ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుత ప్రభుత్వం సాయం అందించాలని మనము కోరుకుందాం. అత్యాశ కొంపకు చేటంటారు, అది నిజమే. ఎంత అత్యాశ ఉంటే అంత కొంపలు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోయినా లంచాలకు అలవాటు పడి ఏసీబీకి అడ్డంగా బుక్ అవుతున్నారు. 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికింది ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి. ఆమె అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది ఇప్పుడు. హైదరాబాదు మస్సాబ్ ట్యాంకులోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లోనూ సోదాలు చేసిన అధికారులు 65 లక్షల రూపాయల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతి ఏసీబీకి పట్టుబడ్డ విషయాన్ని ఏసీబీ కోర్టుకు అధికారులు తెలిపారు. జ్యోతి విషయంలో ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడంతో ఆ కేసు కూడా నమోదు చేశారు. జ్యోతికి సంబంధించిన అక్రమస్తుల దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఏసీబీకి పట్టుబడిన సమయంలో ఆమె ఏడవడంతో సామాజిక మాధ్యమాల్లోనూ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె తన వద్దకు వచ్చిన బాధితుణ్ణి 1,00,000 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జ్యోతి 84,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే సోదాలు జరిగిన రోజు రాత్రి 9 గంటలకు ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి ఛాతీ నొప్పి వచ్చిందని ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. జ్యోతిని అడ్మిట్ చేసుకుని ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్టులు, బ్లడ్ షుగర్, గుండెకి సంబంధించిన టెస్టులు చేశారు. అన్ని టెస్టులు నార్మల్ గా వచ్చాయి. జ్యోతికి 2D ఎకో పరీక్ష చేశారు. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్యులు. జ్యోతిని ఉస్మానియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. జ్యోతికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరఫు న్యాయవాది కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని న్యాయమూర్తి తెలిపారు. జ్యోతిని చెంచిలగూడ మహిళ జైలుకు పంపించారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మంచి జీతం వస్తున్నా కూడా ప్రజలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు. అడపాదడపా ఇటువంటి సంఘటనలు కొన్ని బయటపడుతున్నా బయట పడని ఉదంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అవినీతికి పాల్పడే అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. కొన్ని కేసులు కోర్టులో సంవత్సరాల తరబడి సాగుతూనే ఉన్నాయి. మరికొంతమంది బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చి రాజకీయ నాయకుల పలుకుబడితో ఉద్యోగాల్లో చేరి యథావిధిగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు అర్హతగా భావించే డ్యూలింగో ఇంగ్లీష్ పరీక్షలో మాస్కాపైంకు పాల్పడుతున్న ఏడుగురిని హయత్నగర్లోని ఓ హోటల్లో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 ల్యాప్టాప్లు 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల మండలానికి చెందిన యువకుడు అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే డ్యూయల్లింగో పరీక్షకు గతంలో హాజరై అర్హతను సాధించాడు. అతడికి ఆంగ్లంలో నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన హయత్నగర్కి చెందిన ఇద్దరు విద్యార్థులు సంప్రదించారు. ఇతరుల బదులు డ్యూయల్లింగో పరీక్షకు హాజరైతే 5,000 నుంచి 10,000 రూపాయలు చొప్పనిస్తామని ఆశ చూపడంతో అతడు అంగీకరించాడు. పరీక్ష పూర్తిగా ఆన్లైన్ వీడియో విధానంలో జరుగుతుంది. గంటపాటు అభ్యర్థి తెర ముందే ఉండాలి. నిర్వాహకులు వీడియో ద్వారా అభ్యర్థి ప్రవర్తనను పరీక్షిస్తూ సగం తెరపై ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. బేగంపేట, మీర్పేటకు చెందిన 3 బీటెక్ విద్యార్థులు, హనుమకొండకు చెందిన ఎంఎస్సీ విద్యార్థి విదేశాల్లో చదివే ప్రయత్నంలో ఉన్నారు. వారిని హయత్నగర్ విద్యార్థులు సంప్రదించి డబ్బులిస్తే మరొకరితో పరీక్ష రాయిస్తామని చెప్పగా అంగీకరించారు. అంతా కలిసి హయత్నగర్లోని హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. పరీక్ష ప్రారంభమవగానే అభ్యర్థులు తెర ముందు కూర్చొని పనిచేయని కీబోర్డు టైప్ చేస్తూ సమాధానాలిచ్చినట్టు నటిస్తారు. పక్కనే కూర్చునే చౌటుపల్లి యువకుడు ఆన్లైన్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం తనిఖీలు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. యువకుడు గతంలో ఈ విధంగా 20 మందికి పరీక్ష రాసినట్టు తేలింది. ఇలా దొంగచాటుగా పరీక్షలు రాస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.